తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ తలపెట్టబోతున్న రాజా శ్యామల యాగానికి గాదరాడ గ్రామంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజ్యాధికారం చేపట్టాలని, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, అందరూ ఆరోగ్యంగా సుఖశాంతులతో ఉండాలని ఈ నెల 22వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరిగే మహాయాగానికి ప్రజలు, జన సైనికులు, నాయకులకు, వీర మహిళలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గాదరాడ గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకులు మాట్లాడారు. ఈ యాగం యొక్క ఆలోచన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు బాగుండాలని, ఆయన రాజకీయంగా ఎదిగి ప్రజలకి అనేక మేలు అనేక రకాలుగా ఆయన ప్రజలకి అందుబాటులో ఉండి రాజకీయంగా ఎన్నో సేవలు ప్రజలకు అందించాలని, అలాగే రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ పోను, ఈ రాష్ట్రం సురక్షితంగా ప్రజలందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని ఈ యాగం తలపెట్టడం జరిగింది. కాబట్టి ఈ యాగానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యాగ యొక్క ప్రతిఫలాన్ని ఆస్వాదించి వెళ్ళాలని కోరుకుంటూ జై హింద్, జై జనసేన. ఈరోజున రాజానగరం నియోజకవర్గం ఇక్కడ రాజరాడ గ్రామంలో మా నాయకులు బత్తుల బలరామకృష్ణ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజున రాజస్వీ యాగం అనే యాగాన్ని తలపెట్టారు. ఈ యాగం విశిష్టత ఏంటంటే మరి లోకమంతా సుభిక్షంగా ఉండాలని, అలాగే మేమేదైతే నమ్ముకున్నామో జనసేన పార్టీ మరి ఈ రాష్ట్రంలో అధికారంలో రావాలి, అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయురారోగ్యంతో ఉండాలని, అలాగే ఈ మధ్యన మరి చూస్తూ ఉన్నారు మన రాష్ట్రం కానీ దేశం కానీ ఎన్నో కరువు కాటకాలతోటి వ్యాధులతోటి ఈ రాష్ట్రం అంతా ఈ దేశం కూడా ప్రబలిపోతుంది. ఇలాంటి వాటిలన్నింటిని కూడా ఈ ఇలాంటి యాగాలతోటి అరికట్టవచ్చు అనే నమ్మకంతో మరి ఈ యాగం జరుగుతుంది. మరి మొన్ననే చూసాం మనం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా అన్న మహమ్మారి లాంటి ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క ఇబ్బందులు తీర్చాలనేటువంటి ఉద్దేశంతో ఈ యాగం జరిపిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఎవరైతే చూస్తూ ఉన్నారో, ఎవరైతే ఆహ్వానాలు అందాయో ఈ నియోజకవర్గంలోనూ అలాగే జిల్లాలోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యాగంలో పాలు పంచుకుని దేవుడి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పేసి వారందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం.